లో ఇక్కడికి రాబోతూ ఉన్నాడు. భూమి కోసం, భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం, ప్రగతి కోసం, ప్రజల కోసం నిత్యా విజ్ఞాన రథం, నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం. చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి విజయం. ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా ఒక ప్రమాణాలు నెలకొల్పి మన ప్రగతికి ఆనందకరమైనటువంటి ప్రయాణం చేయించేటువంటి ఒక రథ సారథే మన చంద్రబాబు నాయుడు గారు మరొక్క నిమిషంన్నర వ్యవధిలోనే ప్రాంగణంలోకి విచ్చేశారు. శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వి ఆల్సో టేక్ ద ప్లెజర్ ఇన్ అ ఫ్యూ మూమెంట్స్ ఫ్రమ్ నౌ, చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంగ్ విత్ శ్రీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోదీజీ విల్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్. పెద్దలంతా రావడంతోనే సమయం లేదు కాబట్టి మిత్రులారా, మరొక్కసారి గుర్తు చేసి మేము పక్కకు వెళతాం. ఒకే ఒక్క నిమిషం ఉంది. వారు వస్తారు, అభివాదం తీసుకుంటారు, ఆ వెంటనే పోలీస్ బ్యాండ్ పై జాతీయ గీతం ఉంటుంది. ఆ తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవం మన పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా ఒక 35-40 నిమిషాల వ్యవధిలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్కమారు జాతీయ గీతాలాపనం ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో మనం లేచి నిలబడి మన ధర్మాన్ని మనం పాటించాలి. ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో కోసం ఇటు ఎడం వైపు వస్తారు. దాంతో ఎన్నుకున్నటువంటి అనుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాయింట్ పూర్తవుతుందని మనవి చేస్తూ మరొక 30 సెకండ్ల వ్యవధిలోనే వేదికకి విచ్చేయబోతూ ఉన్నారు మన ప్రేతమనేత. మనం ఎప్పుడూ కూడాను ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక